నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సార్ ఏంటి ఎలా హోటల్ ఏంటి క్లాస్ లైఫ్? వాళ్ళు ట్రైనింగ్ క్లాస్ అది, అది నాకు పొలిటికల్ క్లాస్ కాదు. అది ఓకే, అది ప్యూర్లీ అసెంబ్లీ ప్రొసీజర్స్ ఏంటి, ఓకే, అసెంబ్లీలో సభ్యుడికి ఉండే రకరకాల అవకాశాలు ఏంటి, ఓకే, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, క్వశ్చన్ అవర్, జీరో అవర్, కాల్ అటెన్షన్ మోషన్, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్స్ ఏంటి, సో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఎందుకంటే నేను కేవలం పొలిటికల్ జర్నలిస్ట్నే కాదు, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ను, ఒక రకంగా పార్ట్ పొలిటీషియన్, శాసన మండలిలో కూడా 8 ఏళ్ళు ఉన్నాను, రెండు పర్యాయాలు ఉన్నాను, చాలా యాక్టివ్గా కౌన్సిల్లో ఉన్నాను. 98-99% అటెండెన్స్ నాకు. వాస్తవంగా మధ్యలో నాకు ఎలక్షన్ వచ్చింది 2009, లేకపోతే నాకు 100% ఉండేది 8 ఏళ్ళు, ఎన్నడూ మిస్ కాలేదు. అందువల్ల చాలా కౌన్సిల్లో ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉన్న పరిమితమైన ఇండిపెండెంట్గా ఉన్నాడు కనుక పరిమితంగా వస్తుంది, దాన్ని ఉపయోగించుకున్నాను కనుక వాళ్ళ అనుభవంతో చెప్పమన్నారు. సో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ ఆ లేటెస్ట్ ఎడిషన్ 6th ఎడిషన్ తీసుకెళ్ళి వాళ్ళకు ఏం చేయాలి, అలాగే కౌన్సిల్లో ప్రజలకు మెరుగైన ప్రజాప్రతినిధిగా ఉండటానికి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఏం చేయాలి, సో రీసెర్చ్ టీం ఎలా డెవలప్ చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీలో అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, కేంద్ర రాష్ట్ర పథకాలను సమర్థవంతంగా ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళడానికి కావలసిన కెపాసిటీ బిల్డింగ్ ఏంటి అనే అంశాలపైన మాట్లాడమన్నారు. ఆశ్చర్యం కూడా అనిపించింది నాకు కూడా, ఎందుకంటే ఇంత రావుల్లో ట్రైనింగ్ క్లాస్ ఏంటండి, నా క్లాసు ముగిసింది, రేవంత్ రెడ్డి పేరు ప్రకటించారు, నా క్లాస్ అయిపోయి చిన్నారెడ్డి గారు మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారని చెప్పి చెప్పారు. ఓకే, సో అందువల్ల ఇట్స్ ఏ ప్యూర్లీ అకాడమిక్ సెషన్, అది ఏఐసిసి అడిగిందట తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 36 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 36, అందులో చాలా మంది వివిధ ప్రొఫెషన్ డాక్టర్లుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారట. అందులో కొత్తగా అప్పుడు 26 ఏళ్ల యశస్విని నుంచి మొదలుకొని సీనియర్ మోస్ట్ మెంబర్ల వరకు ఉన్నారు. సో అందువల్ల జూనియర్లు కొత్తగా వచ్చిన వాళ్ళే కాదు, మంత్రులుగా పనిచేసిన కొండా సురేఖ ఇలాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు, పార్లమెంట్ లో అనుభవం ఉన్న పొన్నం ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు కూడా, సీతక్క చాలా మెనీ మల్టిపుల్ టైమ్స్ లెజిస్లేటర్ వాళ్ళు కూడా హాజరయ్యారు. అందువల్ల ఇట్ వాజ్ ప్యూర్లీ ట్రైనింగ్ సెషన్, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్యూర్లీ అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్, అలాగే ప్రజా సమస్యలు ఎలా అధ్యయనం చేయాలి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎలా వ్యవహరించాలి, మెరుగైన ప్రజాప్రతినిధిగా సభలోను సభ లోపల బయట ఎలా పనిచేయాలి, అది ఎసెన్స్. అంతకుమించి నా సమక్షంలో రాజకీయాలు ఏమి చర్చ రాలేదు, అలా అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ తెలిసిందే కదా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు.